ఎవ్రీవన్, వెల్కమ్ టు రజితామయ యూనిక్ ఛానల్. 2021 మహాశివరాత్రి తేదీ, 2021 మహాశివరాత్రి డేట్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం 2021లో మహాశివరాత్రి ఏ తేదీలో వస్తుంది, అలాగే చతుర్దశి తిథి ఏంటి, గరుడ పురాణం ప్రకారం మహాశివరాత్రి పూజ ఎలా చేయాలి, సంతానం లేని దంపతులు ఈ రోజు ఏం చేయాలి, పూజలో మనం మర్చిపోయి కూడా చేయని తప్పులేంటి తెలుసుకుందాం. మహాశివరాత్రి తేదీ మార్చి 11, 2021 గురువారం. డేట్ 11th March 2021 థర్స్డే. శివరాత్రి ప్రతి నెల వస్తుంది, కానీ మహాశివరాత్రి మాత్రం సంవత్సరానికి ఒకరోజు మాత్రమే వస్తుంది. మాఘమాసంలో వచ్చే కృష్ణపక్షంలో బహుళ చతుర్దశి రోజు మహాశివరాత్రిగా జరుపుకుంటాము. అయితే మహాశివరాత్రి జరుపుకునే విధానం గురించి గరుడ పురాణంలో క్లుప్తంగా రాసి ఉంది. ఆ పరమశివుడు మరియు శక్తి యొక్క కలియక రోజు ఈ మహాశివరాత్రి. చాలా దేవాలయాల్లో శివపార్వతుల వివాహం కూడా జరుపుతారు. గరుడ పురాణం ప్రకారం శివభక్తులు శివుణ్ణి ఆరాధించి శివుని అనుగ్రహం పొందాలంటే ఈరోజు ఏమేమి నియమాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజు వ్రతం చేసే శివభక్తులు హే మహేశ్వర అని సంకల్పించి ఆనంద మోక్షాలను అనుగ్రహించు శివ అని మొదట సంకల్పించుకొని ఈరోజు నిరాహారంగా ఉండి రెండవ రోజు మాత్రమే తినాలి. చతుర్దశి రోజు జాగరణ చేయాలి. రాత్రంతా శివుని కథలు, శివుని పాటలు వినాలి. మీ భక్తి శక్తిని బట్టి దాన తప హోమాల్ని జరుపుకోవాలి. పంచామృతాలు లేదా పంచద్రవ్యాలతో శివరూపమైన శివలింగాన్ని అభిషేకం చేయాలి. అభిషేకం చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం జపిస్తూ అభిషేకం చేయాలి. శివ పూజలో తప్పకుండా విభూతి పెట్టాలి. అలాగే మర్చిపోయి కూడా తులసీదళం శివుడికి అర్పించకూడదు. అంటే శివ పూజలో కానివ్వండి లేదా అభిషేకంలో కానివ్వండి, తులసీదళం మర్చిపోయి కూడా పెట్టకూడదు. అలాగే సంతానం లేని దంపతులు శివుడి అనుగ్రహం పొంది సంతాన ప్రాప్తి పొందాలంటే ఈరోజు భార్యాభర్తలు కలిసి శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి. అలాగే ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం ఉచ్చరిస్తూ పాలాభిషేకం చేస్తే సంతానం లేని దంపతులకి ఖచ్చితంగా సంతానం ప్రాప్తిస్తుందని గరుడ పురాణంలో రాసి ఉంది. ఓం నమ శివాయ. మీ అందరూ శివుని అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ మహాశివరాత్రి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.